ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా, విద్యార్థులారా, ఈ విశ్వములోని శక్తి స్థిరమైనటువంటిది. శక్తిని నూతనముగా జనింపచేయటము కానీ లేదా ఉన్న శక్తిని నాశనం చేయటం వల్ల కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. కంపిస్తున్న వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుందని మనందరికీ తెలుసు. ఈరోజు మనము ధ్వని ఒక శక్తి స్వరూపం అని నిరూపించడానికి ఒక ప్రయోగం చేద్దాం. ధ్వని శక్తిని కలిగి ఉందా? ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు పీవీసీ ప్లాస్టిక్ ఫిల్మ్, సౌండ్ హార్న్, గాజు పాత్ర, బొంబాయి రవ్వ. ప్రయోగ పరికరాల అమరికను చూద్దాం. ఇప్పుడు ఒక గాజు పాత్రను తీసుకొని దాని మీద పీవీసీ ప్లాస్టిక్ ఫిల్ము అతి పలుచుగా ఉంటుంది. దీనిని కప్పి కావలసినంత తీసుకొని కత్తెర సహాయంతో కత్తిరించి సరిచేద్దాం. ఈ విధంగా టైట్గా ఉండేటట్టుగా చుట్టూతాంతా కూడా మనము సరిచేద్దాం. ఇప్పుడు బొంబాయి రవ్వని ఆ పలుచటి ప్లాస్టిక్ పొర మీద పోద్దాం. ఈ విధముగా పరికరాలు అమర్చిన తర్వాత ప్రయోగ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు బాకాను ఒక దాన్ని తీసుకొని నోటి సహాయంతో గాలి ఊది శబ్దాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కణాలు ఏ విధంగా కదులుతున్నాయో మనం ఊదినప్పుడు సందర్భంలో మీరు గమనిస్తే ఫిలిం మీద ఉన్నటువంటి బొంబాయి రవ్వ కణాలు కంపించడం కనపడుతుంది. అదిగో చూడండి, పెద్ద శబ్దము చేసిన సందర్భంలో ఫిలిం మీద ఉన్నటువంటి బొంబాయి రవ్వ కణాలు బాగా కదలటం మనకి గమనించవచ్చు. ఎందువల్ల ఇలా జరిగిందో ఆలోచించండి. ప్రయోగ పరిశీలనలు. ఈ ప్రయోగంలో బాకాను ఊది శబ్దము చేసినప్పుడు గాజు పాత్రపై ఉన్న రవ్వలో కంపనాలని గమనించవచ్చును. సందేహము, బాకాను ఊదినప్పుడు గాజు పాత్రపై బొంబాయి రవ్వ కణాలు ఎందుకు కంపనాలు చేసినవి? బాకాతో ధ్వని చేసిన సందర్భంలో గాలి ద్వారా ధ్వని తరంగాలు ప్రయాణించి రవ్వను తాగటం వలన అవి కంపనాలు చేసినవి. ఈ ప్రయోగం వలన ధ్వనికి శక్తి ఉందని రుజువు చేయబడింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.